మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 29వ వర్ధంతి. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలో ఈ రోజు మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 29వ వర్ధంతి కమలాపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే భారతదేశానికి చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తక్కలపల్లి సత్యనారాయణరావు గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బలసాని రమేష్ గౌడ్, ఓబీసీఎల్ అధ్యక్షుడు తోట రవీంద్ర, రాష్ట్ర ఓబీసీ ఆర్గనైజర్ గుండపు చరణ్ పటేల్ సర్పంచ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు భిక్షపతి, బెల్లంకొండ రాజీరెడ్డి, కట్టూరు చంద్రారెడ్డి, రాములు వెంకన్న, పాక చంద్రమౌళి, గంధర్సిరి శ్రీనివాస్, నల్లని సురేష్, దాసరి శ్రీనివాస్, ఎంపీటీసీ మెండు రాధికా రమేష్, కృష్ణమూర్తి, చేరేల మునీష్ శ్రీధర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు తక్కలపల్లి సత్యనారాయణరావు గారు మన దేశానికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు సేవలను గుర్తు చేశారు. త్యాగాలు చేసిన వాళ్ళ నానమ్మ కానీ ఇతన్ని కానీ చంపడం జరిగింది. ద్రోహు కొంతమంది దుర్మార్గులు అయినటువంటి వాళ్ళు చంపిన ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటంటే, మనకి ఈరోజు అత్యధికంగా టెక్నాలజీ డెవలప్ కావడానికి కారణం మన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దేశం కోసం ప్రాణత్యాగం చేసి దేశాన్ని ఎంతో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ ఆయాంలోనే టెక్నాలజీని డెవలప్ చేసి ప్రపంచ దేశాలకు అత్యధికంగా కాంపిటీషన్ ఇచ్చి ప్రపంచ దేశాలకు కూడా ఈ నేటి యువతను మనం టెక్నాలజీ పరంగా అందిస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పించినటువంటి నేటి యువతకు మన కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.